అందరికీ నమస్కారం. మన అపరాజిత పీఠం ఛానల్కు స్వాగతం. శ్రీ దక్షిణామూర్తయే నమః. శ్రీ అపరాజిత పరదేవతాయే నమః. వారాహీ చ లఘుశ్చైవ స్వప్నః కైరాతమేవ చ ధూమ్రసంగ్ని మహాదేవి పంచరూపీ సనాతని అసాధ్యకార్య సాధ్యాని సాధ్యకార్య వినాశని సర్వార్థ సాధన శ్రేష్ఠ సాధకస్య హితప్రదః. బృహద్వారాహి, లఘువారాహి, స్వప్నవారాహి, కిరాతవారాహి, ధూమ్రవారాహి అని వారాహి విద్యామంత్రములు 5 విధాలుగా ఉండగలవు. దీన్నే వారాహి పంచకం అని అంటారని ఇంతకు ముందర వారాహి దేవత గురించి సమగ్రంగా ఇచ్చి ఉన్న మా వీడియోలో చెప్పి ఉన్నాం. ఈ 5 దేవతల యొక్క మంత్రాలు సాధన చేసే సాధకుని యొక్క కార్యక్రమాలు అసాధ్యమైనప్పటికీ తక్షణమే సాధ్యపడినట్లు చేస్తూ, అలాగే సాధకుని యొక్క శత్రువుల యొక్క పనులు అవి ఒకవేళ సాధింపబడేవైనా సాధ్యము కాకుండానట్లు చేస్తూ, ఎవరైతే ఈ వారాహీ దేవత యొక్క సాధన చేస్తూ ఉంటారో అట్టి సాధకులకు మంచిని చేకూరుస్తూ వారి యొక్క హితము కోరుతూ ఉంటాయి. అయితే ఈ వారాహి మంత్ర సాధన చేయాలనుకునేవారు పురచ్చరణ దీక్ష తీసుకొని వ్రత నియమం కలవారై ఏకాంతంగా ఒక గదిని ఈ దేవత ఆరాధనకు ఏర్పాటు చేసుకోవాలి. ఆ తర్వాత వారాహి దేవతను ఆవాహనమనర్చి 3 వేళల యథాశక్తిగా దేవిని పూజించుచు మంత్రజపం కొనసాగించాలి. ఈ విధంగా 100,000 పర్యాయములు మూలమంత్రం జపించి తర్వాత గన్నేరు పూలు, ఉమ్మెత్త పూలు, ఆవు నెయ్యి, పాయసము కలిపి 10,000 పర్యాయములు హోమం గావించి పసుపు కలిపిన ఆవు పాలచే 1,000 పర్యాయములు తర్పణమనర్చాలి. ఆ తర్వాత సుగంధ ద్రవ్యాలు, పంచగవ్య, పంచామృత, పంచపల్లవ సహితమైన జలముచే 100 సార్లు మార్జనములు గావించాలి. 10 మంది ముత్తైదువులతో యథాశక్తిగా ఇతరులకు అన్నదానం చేసిన ఎడల పైన తెలుపుబడిన 5 విధములైన వారాహి మంత్రములలో ఏ మంత్రమైనా నిస్సందేహంగా సిద్ధించగలదు. ఈ వారాహి మంత్రములు 5 సిద్ధిక్రమము ఈ విధంగానే ఉంటుంది. కానీ బృహద్వారాహికి మాత్రం 100,000 జపం చేయనవసరం లేదు. ఆ మంత్రం పెద్దగా ఉండడం వలన 17,000 పర్యాయములు జపం చేసినట్లయితే మంత్రం సిద్ధించగలదు. కానీ ఈ కాలంలో ఇంత తీవ్రమైనటువంటి వారాహి సాధన చేయడం చాలా కష్టసాధ్యం. గురువు దగ్గర ఉపదేశం తీసుకున్నప్పటికీ గురువుకి కూడా మంత్రం సిద్ధించి ఉండాలి. అంతేకాకుండా ఇన్ని నియమాలు పెట్టుకొని ఈ జప సాధన చేయడం కొంచెం కష్టసాధ్యం. అలా కష్టం అనుకున్నప్పుడు వారాహి కవచం ఉంది. ఈ మంత్రాలు ఎటువంటి ఫలితాన్ని ఇస్తాయో ఆ కవచ పారాయణ కూడా అంతే ఫలితాన్ని ఇవ్వగలదు. ఈ కవచ పారాయణ చేయదలుచుకున్నప్పుడు ఎటువంటి గురూపదేశం లేకుండానే ఆ దక్షిణామూర్తినే గురువుగా భావించి ఈ కవచ పారాయణ మొదలు పెట్టుకోవచ్చు. అయితే ఈ కవచము 3 సంధ్యల్లో, అంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఒక్కొక్క మారు జపించవలసి ఉంటుంది. కానీ ఆఫీసులకు వెళ్లేవారు, పని వలన వీలు దొరకని వారు ఈ విధంగా చేయలేరు కాబట్టి ఉదయం పూట ఒకసారి చదువుకొని సాయంత్రం పూట 3 ఈ కవచ పారాయణ చేసుకోవచ్చు. ఈ విధంగా నియమ ప్రకారం ప్రతి నిత్యం ఈ కవచ పారాయణ చేస్తూ ఉన్నట్లయితే వారాహి దేవత అనుక్షణం సాధకునికి సహాయంగా ఉండి సాధకునికి శత్రువుల బాధ లేకుండా చేయించు అన్ని విషయాల్లోనూ సాధకునికి విజయం కలిగిస్తూ ఐశ్వర్యాభివృద్ధి కలిగించి మహదైశ్వర్యంను సిద్ధింపచేయగలదు. ఇక కవచం చూద్దాం. ముందుగా గణపతిని ధ్యానించాలి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. గురవే సర్వలోకానాం, విషజే భవరోగిణాం, నిధయే సర్వ విద్యానాం, దక్షిణామూర్తయే నమః. ఈ 2 శ్లోకాలను పఠించిన తర్వాత కవచ పారాయణ చేయాలి. ధ్యాత్పేంద్ర నీల వర్ణాభం చంద్ర సూర్యాగ్ని లోచనాం విధి విష్ణు హరేంద్రాది మాతృభైరవ సేవితాం జ్వలన్మణి గణప్రోక్త మకుటామా విలంబితాం అస్త్రశస్త్రాణి సర్వాణి తత్తత్కార్యోచితాని చ ఏతై సమస్తైర్వివిధం విప్రతి ముసలం హలం పాత్వా హింస్రాన్ హి కవచం భుక్తిముక్తి ఫలప్రదం పటే త్రిసంధ్యం రక్షార్థం ఘోరశత్రు నివృత్తిదం వార్తాళీ మే శిరఃపాతు ఘోరాహి ఫాలముత్తమం
నేత్రే వరాహవదన పాతు కర్ణౌ తథాంజని, ఘ్రాణం మే రుంధిని పాతు ముఖం మే పాతు జంధిని, పాతు మే మోహిని జిహ్వాం స్తంభిని కంఠమాదరాత్, స్కంధౌ మే పంచమీ పాతు భుజౌ మహిషవాహన, సింహారూఢాకరౌ పాతు కుచౌ కృష్ణ మృగాంచిత, నాభించ శంఖిని పాతు పృష్ఠదేశేతు చక్రిణి, ఖడ్గం పాతు చ కట్యాం మే మేఢ్రం పాతు చ ఖేదిని, గుదం మే క్రోధిని పాతు జఘనం స్తంభిని తథా, చండోచ్చండోరియుగం జానుని శత్రుమర్దిని, జంఘాద్వయం భద్రకాళి మహాకాళీ చ గుల్ఫయోః, పాదాద్యంగుళి పర్యంతం పాతు చోన్మత్త భైరవి, సర్వాంగం మే సదా పాతు కాలసంకర్షిణి తథా, యుక్తాయుక్తస్థితం నిత్యం సర్వపాపాత్ ప్రముచ్యతే, సర్వే సమర్థ్య సంయుక్తం భక్తరక్షణ తత్పరం, సమస్త దేవతా సర్వం సవ్యం విష్ణోః పురార్థనే, సర్వశత్రు వినాశాయ శూలినా నిర్మితం పురా, సర్వభక్త జనాశ్రిత్య సర్వవిద్వేష సంహతిః, వారాహీ కవచం నిత్యం త్రిసంధ్యం యః పఠే నరః, తథావిధం భూతగణా నస్పృశంతి కదాచన, ఆపదశత్రు చోరాది గ్రహదోషాశ్చ సంభవాః, మాతా పుత్రం యథావత్సం ధేనుః పక్ష్మేవ లోచనం, తథాంగమేవ వారాహీ రక్షా రక్షతి సర్వదా ఇతి శ్రీ వారాహీ కవచం.